రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా పోలీసులు పవన్ కళ్యాణ్కి నోటీసులు అందజేశారు. పవన్ కళ్యాణ్ చేపట్టినటువంటి వారాహి యాత్రలో నిన్న పవన్ కళ్యాణ్ వైసీపీ వర్గాలను ఉద్దేశించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు అయితే చేశారు. నేను చేపట్టినటువంటి ఈ వారాహి యాత్ర పెడన నియోజకవర్గానికి ఎప్పుడైతే చేరుకుంటుందో, పెడన నియోజకవర్గంలో నాపై రాళ్ల దాడి చేసేందుకు వైసీపీ వర్గాలు, వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున కుట్ర పన్నారంటూ కూడా కొన్ని నిన్న పవన్ కళ్యాణ్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోనే ఈ వ్యాఖ్యల అనుగుణంగానే ఈరోజు కృష్ణా జిల్లా పోలీసులు ఆయనకి నోటీసులు అందజేశారు. అయితే మీ దగ్గర సరైనటువంటి ఆధారాలు ఉన్నాయా, మీరు ఎటువంటి ఆధారాలు లేకుండా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వెనక మీ ఉద్దేశం ఏంటి అంటూ కూడా కృష్ణా జిల్లా పోలీసులు ఆయనకి నోటీసులు ఇవ్వడం జరిగింది. అలాగే ఆ జిల్లా ఎస్పీ జాషువా, మీరు ఉన్నతమైనటువంటి ఒక పదవిలో ఉండి గౌరవంగా బ్రతుకుతూ సమాజంలో ఒక పెద్ద మనిషిలాగా చలామణి అవుతూ, అంటే ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా వెనక ముందు చూసుకోకుండా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వెనక ఉద్దేశం ఏంటి అంటూ కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. ఇకపోతే అసలు నిజంగా ఈ ఇష్యూని చూసుకుంటే మనం వైసీపీ వర్గాలు పెడన నియోజకవర్గానికి ఈ వారాహి యాత్ర చేరుకోగానే అక్కడ రాళ్ళ దాడికి ప్రయత్నించారా, దానికి సరైనటువంటి ఆధారాలు ఉన్నాయా లేవా అనేది ఇంకా తెలియరావాల్సింది. అసలు ఇప్పటికైతే పోలీసులు మాత్రం మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయా, అక్కడ దాడి చేయబోతున్నారని మీకు ఎవరు చెప్పారు అంటూ కూడా పవన్ కళ్యాణ్ని ఆ నోటీసుల్లో ప్రశ్నించడం జరిగింది. అలాగే జిల్లా ఎస్పీ ఎవరైతే ఉన్నారో జాషువా గారు, ఆయన క్లియర్గా కొన్ని పాయింట్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. అసలు ఈ వారాహి యాత్రపై రాళ్ళ దాడి చేయబోతున్నారంటూ మీకు ఎవరు చెప్పారు, దానికి సరైనటువంటి సాక్ష్యాలు ఉంటే మీరు మా దగ్గరికి తీసుకురండి, అంతేకాని ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా ఇటువంటి నిరాధారమైనటువంటి వార్తల్ని వ్యాఖ్యల్ని చేయడం మంచిది కాదు, మీరు సొసైటీలో ఒక గొప్పగా బ్రతుకుతున్నటువంటి వ్యక్తి, సో మీరు ఇటువంటి మీ నోటి నుంచి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అంత మంచిది కాదు అంటూ కూడా జాషువా గారు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక మనం చూసుకున్నట్లయితే ఈ అంశానికి సంబంధించి అసలు నోటీసులు అయితే పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఇవ్వలేదు, ఆయన ఆఫీస్కి పంపించినట్లుగా కూడా సమాచారం అందుతుంది. నోటీసులు ఏ అయితే ఇచ్చారో వాటి మీద సరైనటువంటి వివరణ కనుక ఇవ్వకపోతే పవన్ కళ్యాణ్ని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందా, అంటే ఉందనే కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నటువంటి నేపథ్యం ఇక్కడ మనం చూస్తున్నాం. సో అసలు పోలీసులు ఇచ్చినటువంటి నోటీసులు ఏవైతే ఉన్నాయో ఆ నోటీసులకి పవన్ కళ్యాణ్ గారు కానీ, పవన్ కళ్యాణ్ తరపు న్యాయవాదులు కానీ, లేదంటే అతని లీగల్ టీం ఏ విధంగా స్పందించబోతుంది అనేది మనం కొంత సమయం ఆగి తెలుసుకోవాల్సిందే. ఇకపోతే అసలు ఈ అంశానికి సంబంధించి పోలీసుల తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుంది అనేది కూడా, అంటే పవన్ కళ్యాణ్ గారు స్పందించే విధానాన్ని బట్టే వాళ్ళ స్పందన ప్రతిస్పందన కూడా ఉంటుందని మనం గమనించుకోవచ్చు.